Hi guys, కొన్ని రోజుల క్రితం నేను ఒక వీడియో పబ్లిష్ చేశాను. ఇక్కడ నుంచి బ్లాగర్ విజయ్లో ఎటువంటి కంటెంట్ని పబ్లిష్ చేయబడడం లేదు అని. అవును, సో ఇక్కడ నుంచి బ్లాగర్ విజయ్లో ఎటువంటి కంటెంట్ని పబ్లిష్ చేయబడడం లేదు. సో ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కాల్ చేశారు. సో నా నెంబర్ ఉన్న వాళ్ళు మెసేజెస్ చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో అదేవిధంగా యూట్యూబ్లో కూడా చాలామంది కామెంట్స్ చేశారు. సో ఎందుకు మీరు కంటెంట్ పబ్లిష్ చేయబడడం లేదు, సో ఎందుకు, వాట్ ఈస్ దర్ పర్పస్ ఏంటి అని, సో ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇలాంటివి కూడా అడిగారు. సో వాళ్ళందరికీ కూడా ఏంటంటే పేరున కృతజ్ఞతలండి. సో రెస్పాండ్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు నేను కంటెంట్ పబ్లిష్ చేయలేను అని చెప్పడానికి కారణం ఏంటంటే 2 రీజన్స్ ఉన్నాయి. సో ఈరోజు నేను వాటిని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో కేవలం నా గురించి మాత్రమే కాదు, కొన్ని కంటెంట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేయబోతున్నాను. సో స్టే ట్యూన్ టు బ్లాగర్ విజయ్. సో నేను బ్లాగర్ విజయ్లో కంటెంట్ని పబ్లిష్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి, నేను ఈ 2022లో కంప్లీట్గా సర్వీసెస్ పైన ఫోకస్ చేయాలి అనుకున్నాను. సో సర్వీసెస్ మీద ఫోకస్ చేయాలి అని అనుకున్నప్పుడు వచ్చేటువంటి మేజర్ డ్రాబ్యాక్ ఏంటి అంటే, కంటెంట్ అనేది మల్టిపుల్ కంటెంట్ అనేది క్రియేట్ చేయడం కష్టమవుతుంది. చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. సో ట్రైనింగ్ అండ్ అదేవిధంగా ఫ్రీ ట్రైనింగ్ ఇలాంటి వాటిలో కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం చాలా చాలా రీసెర్చ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి వర్క్ చేయవలసి ఉంటుంది. కంటెంట్ ప్రిపేర్ చేయాలి, టెక్స్ట్ కంటెంట్, వీడియో కంటెంట్, సో వాటిని ఇమేజ్ గల కంటెంట్ ఇలాగా. సో వీటన్నిటికీ టైం సరిపోదు. సో ఈ ఇయర్ ఎట్టి పరిస్థితుల్లోనూ సో ఫుల్ ఫ్లెడ్జ్గా సర్వీసెస్ ఆఫర్ చేయాలి అనేది సో బ్లాగర్ విజయ్ పెట్టుకున్నటువంటి ఫస్ట్ రిజల్యూషన్ అనమాట. సో దీనికి నేను కంటెంట్ పబ్లిష్ చేయాలి, సో రెగ్యులర్గా కంటెంట్ అప్డేట్స్ ఇవ్వాలి అనేది సో ప్రధాన అడ్డంకిగా మారుతుందని నాకు అనిపించింది. సో దీనికోసమే నేను కంటెంట్ అనేది పబ్లిష్ చేయకూడదు బ్లాగర్ విజయ్లో అని అనుకున్నాను. సెకండ్ రీజన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ సపోర్ట్. సో మన తెలుగులోనే మరి ఎందుకో తెలియదు, చాలామంది కంటెంట్ క్రియేటర్స్ జెన్యున్గా ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేసేటువంటి వాళ్ళు, ఎంటర్టైన్మెంట్ వాళ్ళు కాదు, సో ఎడ్యుకేషన్ రిలేటెడ్, ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేసే వాళ్ళకి సపోర్ట్ మరి ఎందుకు మనం ప్రొవైడ్ చేయమో తెలియదు. సో నాకైతే సపోర్ట్ లేదు. సో నాకు ఎంకరేజింగ్ అన్నా ఉండాలి కదా. సో సోషల్ మీడియాస్లో ఫాలో అవ్వరు, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు. సో ఈవెన్ ఇప్పటికీ కూడా 30% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు. మేబీ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉండొచ్చు. సో సపోర్ట్ అనేది లేకుండా పోతుంది. సో ఎంత రెవెన్యూ కోసం కాకుండా ఎంత ఫ్రీగా కంటెంట్ ప్రొవైడ్ చేసినా సపోర్ట్ అనేది లేకపోతే లాంగ్ టైంలో, లాంగ్ రన్లో కంటెంట్ అనేది పబ్లిష్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో నేను ఈ 3 ఇయర్స్లో అదే తెలుసుకున్నాను అనమాట. అయితే మరి ఇదంతా నీకు ముందే తెలియదని మీరు అడగచ్చు. అవును, నాకు తెలుసు. కాకపోతే ఏంటి అంటే, నేను బ్లాగర్ విజయ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ చాలామంది డీవియేట్ చేస్తున్నారు. సో ఫేక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీటన్నిటిని కట్టడి చేయాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో, సో మనకు తెలిసిన నాలెడ్జ్ షేర్ చేయాలనే ఉద్దేశంతో బ్లాగర్ విజయ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను బ్లాగర్ విజయ్ స్టాప్ చేయాలి అని అనుకున్నప్పుడు కూడా ఒక కామెంట్ నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. చాలా తక్కువ మంది మాత్రమే మీలాగా మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు యూజర్స్కి, మీరు ఆపేస్తే ఎలా అని చెప్పి నన్ను ఒక యూట్యూబ్ సబ్స్క్రైబర్ అడిగారనమాట. సో ఆ తర్వాత నేను ఆలోచించాను, అవును, సో బ్లాగర్ విజయ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అదే కదా. సో తెలుగులో ఆన్లైన్ మనీ ఎర్నింగ్స్ గురించి ఎంతోమంది ఫేక్ వీడియోస్ చేస్తున్నారు. సో ఎన్నో పనికి మళ్ళీ వీడియోస్ చేస్తున్నారు. సో వాటితో కంపేర్ చేసుకుని ఒక కెరీర్ బిల్డ్ చేసేవి, ఒక బిజినెస్ బిల్డ్ చేసేవి, ఒక ప్రొఫెషనల్ ఓరియంటెడ్ కంటెంట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మరి మనం ఎందుకు లాంగ్ లాస్టింగ్ ప్రొవైడ్ చేయకూడదు? సో కాబట్టి ఖచ్చితంగా మనం కంటెంట్ పబ్లిష్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యాం. కంప్లీట్గా బ్లాగర్ విజయ్లో కంటెంట్ పబ్లిష్ చేయడం ఆపేయకుండా బ్లాగర్ విజయ్ కాకుండా సో ఇంకొక నేమ్తో మీ ముందుకు రాబోతున్నాను. సో ఇందులో ప్రత్యేకంగా వెబ్ డిజైనింగ్, సో వెబ్ డిజైనింగ్లో పార్ట్ కాబట్టి వర్డ్ప్రెస్ డెవలప్మెంట్, అదేవిధంగా బ్లాగింగ్కి సంబంధించిన కంటెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే బ్లాగింగ్కి సంబంధించిన కంటెంట్ అనేది ఇంతకుముందు పబ్లిష్ చేసినంత బాగా అయితే పబ్లిష్ చేయకపోవచ్చు. సో డిసప్పాయింట్ అవ్వచ్చు. ఎందుకు అంటే బ్లాగర్ విజయ్ స్టార్ట్ చేసినప్పుడు నేను అనుకున్న రీజన్స్ ఏంటి అంటే, సో జెన్యున్గా బ్లాగింగ్ ద్వారా సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. సో బ్లాగింగ్ అంటే ఓన్లీ AdSense కాదు, చాలామంది ఇక్కడే ఫెయిల్ అయిపోతున్నారు. సో మీకున్నటువంటి బ్లాగింగ్ స్కిల్స్ని నెక్స్ట్ లెవెల్కి మీరు తీసుకువెళ్ళి మానిటైజేషన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకుంటే సో దర్ ఇస్ అ రీజన్ అండ్ దర్ ఇస్ అ పాసిబుల్. బ్లాగింగ్, వెబ్సైట్ డిజైనింగ్ నేర్చుకోవచ్చు, మీకున్నటువంటి స్కిల్స్ని మార్కెటింగ్ చేసుకోవచ్చు, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మీ స్కిల్స్ సెల్ చేసుకోవచ్చు, మీరు ఎంటర్ప్రెన్యూర్ అవ్వచ్చు. ఇలాంటి ఎన్నో ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. అయితే ఎవ్వరు కూడా వాడిని వాడి వైపు వెళ్ళట్లేదు. సో నాకు కూడా విసుగు వచ్చేసింది. సో ఎవరిని పట్టుకున్నా కూడా ఏంటి అంటే యాడ్సెన్స్ అప్రూవల్ రావట్లేదు, యాడ్సెన్స్ అప్రూవల్ రావట్లేదు, యాడ్సెన్స్ అప్రూవల్ రావట్లేదు. సీరియస్లీ యాడ్సెన్స్ అప్రూవల్ ఒక్కటే కాదు బ్లాగింగ్ అంటే. సో ఎవరికి దాని మీద ఇంట్రెస్ట్ లేదు. సో దీనికోసం నేను ఏంటంటే సో ఇక నుంచి ఎవరైతే ఫుల్ ఫ్లెడ్జ్గా సీరియస్గా కంటెంట్ నేర్చుకోవాలి అనుకుంటారో సో వాళ్ళ కోసం ఏంటంటే డెడికేటెడ్గా ట్రైనింగ్ సెషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము. సో ప్రీమియం ట్రైనింగ్ సెషన్స్ అనేవి సో వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇక్కడ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే వీటన్నిటిని ఏంటంటే బ్లాగర్ విజయ్ కాకుండా సో ఇంకొక కొత్త నేమ్తో స్టార్ట్ చేయాలనుకున్నాం. సో దానికి సంబంధించిన అప్డేట్స్ని కూడా నేను త్వరలోనే మీకు షేర్ చేస్తాను. అయితే ఇక్కడ నుంచి కంటెంట్ అయితే పబ్లిష్ చేస్తాను, బట్ బ్లాగర్ విజయ్ పేరుతో అయితే రాదు. సో మీరు ఇప్పుడు ఏ యూట్యూబ్ ఛానల్ అయితే మీరు చూస్తున్నారు కంటెంట్, అదే యూట్యూబ్ ఛానల్లో అదే సోషల్ మీడియా ప్రొఫైల్స్లో కంటెంట్ అంతా వస్తుంది. సో ఇంతవరకు ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో సో వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఇక నుంచి రెగ్యులర్గా నేను మీకు కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఒక స్కిల్ నేర్చుకునే విధంగా, ఒక ప్రొఫెషన్ నేర్చుకునే విధంగా, ఒక ప్రొఫెషనల్ అయ్యే విధంగా. సో మరి నన్ను మీరు సపోర్ట్ చేస్తారా లేదా అనేది మీ ఇష్టం. సో ఇంకా జెన్యూన్ కంటెంట్, ఇంకా క్వాలిటీ కంటెంట్ ప్రొవైడ్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది అనుకుంటే ప్లీజ్ అన్ఫాలో అండ్ అన్సబ్స్క్రైబ్. నేను మీ విజయ్, సైనింగ్ ఆఫ్.